రెండు రోజుల్లో జరిగే ఎన్నికలకు ఓట్లు వేసే ఓటర్లకు రామ్ గోపాల్ వర్మ గొప్ప సందేశాన్నిచ్చారు. ఓటును అమ్మడం అంటే మీ భవిష్యత్తును అమ్మడమే అని వ్యాఖ్యానించారు. డబ్బు లేని వారు తీసుకోండి, డబ్బు ఉన్నవారు తీసుకోవద్దు అన్నారు. డబ్బు తీసుకున్నా ఎవరు నిజాయితీగా సేవ చేస్తున్నారో వారికి ఓటు వేయండి అని పిలుపునిచ్చారు. తమ భవిష్యత్తును తీర్చిదిద్దే నాయకులకు మాత్రమే ఓటు వేసి భవిష్యత్తును కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే మీపైనే ఉందని రామ్ గోపాల్ వర్మ గుర్తు చేశారు. Always believed cartoons is a very powerful force, because especially political cartoons anedi in a much more impactful way. Kabothe cartoons and cartoonists le enta serious kontaru first time naaku telisindi ippudu manam vallu chodam kabatti ikkada ఒక పాయింట్ ఏంటంటే కార్టూన్కి స్పీచ్కి ఉన్న ఒక మేజర్ డిఫరెన్స్ స్పీచ్లో క్లాసులు పెట్టలే. కార్టూన్ మేక్స్ ఎ వెరీ షార్ప్ కామెంట్ ఆన్ వాట్ ఎవర్ దే వాంట్ టు సే. అందుకని ఇప్పుడు క్లాస్ పీకటం అనేది బై డెఫినేషన్ వాళ్ళకి ఆల్రెడీ తెలిసింది. మళ్ళీ మనం చెప్పటం డబ్బులు తీసుకోవద్దు ఓటు కోసం అని చెప్పటం అనేది నాకు ప్రైమరీలీ హ్యావ్ ఎ ప్రాబ్లమ్ విత్ దాట్. కానీ ద పాయింట్ ఈజ్ ఎవరైతే డబ్బులు తీసుకో మనకు అవసరం లేదు కాబట్టి వాళ్ళ క్లాస్ పీకటం.